నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలమణ్యం ముందుగా హెడ్లైన్స్ రేషన్ కు ఈకేవైసి తప్పనిసరి లేకుంటే రేషన్ కట్ స్టీల్ ప్లాంట్ ను యథావిధిగానే కొనసాగించాలి 132వ రోజుకు చేరిన ఉక్కు దీక్షలు స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు ఆందోళనలో జిల్లా వాసులు పన్ను పెంపుపై బహిరంగ చర్చకు సిద్ధమా వైసీపీకి సీపీఎం సవాల్ సింహగిరిపై చందన స్వామికి గరుడ సేవ శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చకులు ఇక వార్తల వివరాలు చూద్దాం రేషన్ పంపిణీకి పౌర సరఫరాల శాఖ ఈకేవైసీని తప్పనిసరి చేసింది ఈకేవైసీ చేసుకున్న వారికే రేషన్ ఇవ్వాలని నిర్ణయించింది దీంతో జిల్లా వ్యాప్తంగా దాదాపు 2 లక్షల మందికి రేషన్ నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది లబ్ధిదారులు ఇకపై ఈకేవైసీ చేసుకుంటేనే రేషన్ పొందగలుగుతారు లేకుంటే రేషన్ కు దూరం అవుతారు పౌర సరఫరాల శాఖ రేషన్ కు ఈకేవైసీని తప్పనిసరి చేస్తూ ఈ నెల 17 వరకు తుది గడువునిచ్చింది రెండేళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి ఇప్పటివరకు ఈకేవైసీ చేయించుకోని వారు త్వరపడి చేయించుకోవాలని అలాంటి వారికి ఇబ్బంది ఉండదని ప్రభుత్వం తెగేసి చెప్పింది గడువులోగా చేయించుకోని పక్షంలో ఆ పేర్లను బోగస్గా పరిగణించి తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం కార్డులో ఉన్నందరూ ఈకేవైసీ చేయించుకోవాలి వారిలో చేయించుకోని వారికి రేషన్ ఇవ్వరు ఈకేవైసీని వ్యక్తుల వారీగా పరిగణనలోకి తీసుకుంటున్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 132వ రోజు కొనసాగాయి విశాఖకు ఆంధ్రుల హక్కు నినాదంతో కొనసాగుతున్న ఈ దీక్షా శిబిరానికి సిఐటియు అనుబంధ జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సంఘీభావం తెలిపింది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకుని యథావిధిగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎన్వి ప్రసాదరావు డిమాండ్ చేశారు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదొన్నుగా నిలిచే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయాలని మోడీ సర్కార్ ఆలోచించటం అత్యంత దుర్మార్గమన్నారు ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన దీక్షలు 132వ రోజు కొనసాగాయి దీక్షా శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం ప్రసాదరావు మాట్లాడారు విశాఖ స్టీల్ ప్లాంట్ సహా పలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడానికి మోడీ ప్రభుత్వం దూకుడును ప్రదర్శిస్తోందని ఇది సరైన పద్ధతి కాదని విమర్శించారు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రాణాలర్పించైనా పరిరక్షించుకుంటామని శపథం చేశారు మోడీ సర్కార్ మొండి వైఖరి వీడి పోరాటాలను గౌరవించాలని ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని డిమాండ్ చేశారు జీవీఎంసీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి జీవీఎంసీ కార్మికులందరూ కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు దీక్షలో అనేది కూర్చోవడం జరిగింది ఇది మా జీవీఎంసీ తరఫున కూర్చోవడం ఇదనేది ఈరోజు ఎందోసారి కూర్చోవడం దీక్షలో కూర్చోవడం ఈరోజు దీక్షలు అనేవి 132వ రోజు చేరుకుందంటే విశాఖపట్నంలో ఉన్న ఈ ఉత్తరాంధ్రకి కూడా కాకుండా ఈ యావత్ ఆంధ్రప్రదేశ్కే గుండెకాయ లాంటి ఈ ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో స్టీల్ ప్లాంట్ గురించి ప్రాణ త్యాగాలు చేసి సంపాదించుకున్న స్టీల్ ప్లాంట్ని ఈరోజు కానీయకుండా 92 నుంచి ఏదైతే బీజం పెడిందో ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి పీవీ నరసింహ ఆయన నుంచి కూడా ధనాలాగా తిప్పికొట్టుకుంటూ వస్తే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చి కాకనే కాదు ఖచ్చితంగా ఇది ప్రైవేటీకరణ చేస్తాం 100%గా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు కానీ దాన్ని తిప్పికొట్టడానికి
ఎవరైతే కార్మికులందరూ పని చేస్తున్న కార్మిక వర్గంతో కూడా ఈ రోజు 35 నుంచి 40% లాభాల్లో తీసుకొస్తున్నారు ఈ లాభాల్లో తీసుకురావడం వల్ల ప్రభుత్వం ఏ మాట్లాడాలో కూడా తెలియకుండా ఒక పక్క మొండిగా కూడా వ్యవహారం చేస్తూ ఏదైనా సరే 600 అయినా 106 అయినా సరే కచ్చితంగా ప్రైవేటికన్ చేస్తామని చెప్పి మొండిగా పోతుంది మొండిగా పోతుంటే ప్రభుత్వం కూడా కార్మికులు కూడా రెట్టించిన ఉత్సాహంతో ఈ రోజు 40% లాభాల్లో తీసుకొస్తుంటంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీన్ని అడ్డుకొని తీరుతాం దానికి స్ఫూర్తి డిసిఐ ప్రైవేటికన్నకి అడ్డుకోవడం జరిగింది తక్కువ మంది అతి తక్కువ మంది 600 మంది కార్మికులు ఉన్న డిసిఐని ప్రైవేటికన్న చేస్తే యావత్ విశాఖపట్నం అంతా కార్మిక వర్గం అంతా కూడా ఐక్యతతో పోట్లాడి దానికి వ్యతిరేకంగా పార్లమెంట్లో తీర్మానం చేయించి డిసిఐని ప్రైవేటికన్న కాకుండా అడ్డుకోవడం జరిగింది అదే రకంగా లాభాల్లో నడుస్తున్న స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటికన్న కాకుండా ప్రతి ఒక్క కార్మికుడు కూడా విశాఖలో పని చేసే ప్రతి ఒక్క కార్మికుడు స్టీల్ ప్లాంట్ కు వెన్నదన్నుగా ఉంటూ ప్రైవేట్ కన్ను అడ్డుకునే వరకు కూడా ఈ పోరాట ఎన్ని రోజులు కొనసాగుతుంది ఎంత కాలం కొనసాగుతుందని చెప్పేసి కార్మిక వర్గంగా గట్టిగా ఈ ప్రభుత్వానికి వెచ్చరిక చేస్తున్నా రాబోయే రోజుల్లో నీ తాలికి డిమాండ్ గాని ఎలకి తీసుకోకపోతే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా యావత్ ప్రజలందరూ కూడా నీకు తగిన గుణపాఠం చెప్తారు నీ ప్రభుత్వానికి గోలి కడతానికి గట్టి కూడా ఈ ప్రజలందరూ సిద్ధపడ్డారు ఓ పక్క నుంచి ఉన్న ప్రభుత్వ రంగ అవసరాలను కూడా అమ్మేస్తుంటాయి ఏంటి నీ జాతీయ విధానం నువ్వు కూడా బ్రిటిష్ అడువా బ్రిటిష్ అడుని తరిమికొట్టాం అని చెప్పి సంబరపడుతున్న ఈ భారతీయులకి మరొక నల్ల బ్రిటిష్ అడు వచ్చి ఈరోజు ప్రభుత్వ రంగ ఆస్తులను కూడా అమ్ముకుంటూ పోతే ఈ ప్రజలు ఎలా బతకాలి ఈ కార్మిక వర్గం ఎలా బతకాలి ఈ దేశాన్ని పక్కటి అమ్మేస్తావా అని చెప్తూ జీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తున్న ఈ ప్రైవేట్ కన్న విధానాన్ని తప్పుడు నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను జిల్లాలో కరోనా వైరస్ దోబూచులాడుతోంది కేసుల నమోదులో హెచ్చుతగ్గులు ప్రదర్శిస్తోంది సోమవారంతో పోలిస్తే మంగళవారం కేసులు స్వల్పంగా పెరిగాయి సోమవారం 45 కేసులు నమోదు కాగా మంగళవారం ఆ సంఖ్య 74 కు పెరిగింది కేసులు పెరగడంతో జిల్లా ప్రజలు అధికారులు కొంత ఆందోళనకు గురయ్యారు జిల్లావాసులను కరోనా టెన్షన్ వెంటాడుతోంది వైరస్ మనుగడ కొనసాగడంతో పాటు కేసుల నమోదులో హెచ్చుతగ్గులు ప్రదర్శిస్తూ జిల్లావాసులు అధికారులను కలవరానికి గురిచేస్తోంది సోమవారంతో పోలిస్తే మంగళవారం కేసులు స్వల్పంగా పెరిగాయి సోమవారం 45 కేసులు నమోదు కాగా మంగళవారం ఆ సంఖ్య 74 కు పెరిగింది కేసులు పెరగడంతో జిల్లా ప్రజలు అధికారులు కొంత ఆందోళనకు గురయ్యారు మంగళవారం నమోదైన 74 కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 153842కు చేరింది కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 151363కు చేరింది జిల్లాలో ఇప్పటివరకు మరణాల సంఖ్య 1060కు చేరింది వైరస్ మళ్లీ పట్టు బిగుస్తున్నందున థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మూలధన విలువ ఆధారిత భారీ ఆస్తి పన్ను వడ్డనకు వైసీపీ పాలకవర్గం ఆమోదముద్ర వేసి ప్రజలకు తీరని ద్రోహం చేసిందని సిపిఎం నగర కార్యదర్శి బి గంగారావు కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్కేఎస్వి కుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు మద్దిలపాలెం సిపిఎం కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు భారీగా ఆస్తి పన్ను వసూలుకు ఆమోదం తెలిపి ఇప్పుడు ఆ చర్యను సమర్థించుకుంటున్నారని మండిపడ్డారు ఆస్తి పన్ను పెంచి తప్పుడు ప్రచారాలకు పూనుకోవడం సిగ్గుచేటన్నారు పన్ను పెంపుపై బహిరంగ చర్చకు వైసీపీ సిద్ధమా అని సవాల్ విసిరారు భారీగా ఆస్తి పన్ను పెంచి వైసీపీ పాలకపక్షం దాన్ని సమర్థించుకోవటాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది భారీగా పెరిగినటువంటి ఆస్తి పన్నుపై బహిరంగ చర్చకు రమ్మని మేము వైసీపీ పాలకవర్గానికి డిమాండ్ చేస్తూ ఉన్నాము మూలధన విలువ ఆధారంగా ఆస్తి పన్ను పెంచేసి దానివల్ల ప్రజలకేమి నష్టం లేదు మేము బ్రహ్మాండంగా ఆస్తి పన్ను పెంచాము చట్టంలో అన్ని అంశాలు మేము తెలుసుకొని బాగా ప్రజానీకానికి ఆస్తి పన్ను పోటు పడిశాము ప్రతిపక్ష పార్టీలకు ఏమీ అవగాహన లేదు చట్టం మీద అందువల్ల వాళ్ళు విమర్శలు చేస్తున్నారని నిన్న పత్రికాముఖంగా కొంతమంది కార్పొరేటర్లు ప్రతిపక్ష పార్టీల మీద విమర్శలు చేశారు నేను వాళ్ళకు సూచన చేస్తున్నాను మీరు ఏ చట్టం చదివారు ఎంత చదివారు అమరావతిలో అక్కడ ఆదేశించారు మీరు ఇక్కడ బుర్రలూపారు చట్టం మీద ముద్ర వేశారు ఏం చేశారు అంతకన్నా నేను అడుగుతూ ఉన్నాను వాళ్ళని ప్రజలకు హాని చేసి ప్రజల మీద ఆస్తి పన్ను 3 నుంచి 5 రెట్లు భారం వేసి ఇప్పుడు ఎటువంటి భారం లేదు చట్టం చక్రంగానే ఉంది అర్థం చేసుకోవటానికి ప్రతిపక్ష పార్టీలకి
ఇది లేదు అనేటువంటి విధంగా చౌకబారు మాటలు మాట్లాడటం అనేటువంటిది ఎన్నికైనటువంటి కార్పొరేటర్లుగా ప్రజలకు బాధ్యత వహించాల్సినటువంటిది వాళ్ళు ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడటం అనేటువంటిది సరైంది కాదు వాళ్ళు ఉమ్మసప ప్రశ్నించుకోవాలి లేకపోతే వాళ్ళు బయరంగ చర్చకి రావాలనేటువంటిది నేను చెప్తున్నాం ఐసీపీ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో మొన్న కౌన్సిల్ జరిగిన తర్వాత మేము చాలా గొప్ప పని చేశాం ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం సిపిఎం సిపిఐ జనసేన వీళ్ళకి అవగాహన రాహిత్యం వల్ల పన్నులు పెరుగుతున్నాయని చెప్తున్నారు మేము పన్నులు ఏం పెంచలేదు అని చెప్పి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఎంతకంటే అన్యాయం దుర్మార్గం మరొకటి ఉండదు ఎందుకంటే పన్నులు పెరుగుతున్నాయని రాష్ట్రం మొత్తం గగ్గోలు పెడుతుంది కమిషనర్తో సహా ప్రకటనలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఉన్న పన్నుల మీద 300 నుంచి 500 శాతం గ్యారెంటీగా పన్నులు పెరుగుతాయి ఇది బొత్స సత్యనారాయణ గారే చెప్తున్నారు మేము పన్నులు పెంచుతున్నాం మీ మీద భారం లేకుండా తగ్గిస్తాం తప్ప పన్నులు పెరగడం గ్యారెంటీ అని చెప్పేసి కానీ నిన్న పెట్టిన కార్పొరేటర్లు ప్రెస్ మీట్ పెట్టి అవగాహన రాహిత్యంతో కార్పొరేటర్లు మాట్లాడుతున్నారు ప్రతిపక్ష వాళ్ళకు పని లేక అని చెప్పేసి అంటున్నారు మేము మీ కార్పొరేటర్లు అవసరం లేదు మా తాలూకా సంఘాల నుంచి సాధారణ అపార్ట్మెంట్ నివాసుల దగ్గర నుంచి ఓ మనిషిని పంపిస్తాం మీ 36 మంది కార్పొరేటర్లు 60 మంది కార్పొరేటర్లు రండి వైసీపీ తరపున ఎవరైతే ఎంతమంది అయితే ఎన్నికయ్యారో 58 మంది రండి కూర్చుందాం మీరు చెప్పిన లెక్కలకి మేము చెప్పిన లెక్కలకి తేడా ఉందా లేదా పరిశీలన చేద్దాం మీరు చెప్పినట్టే కనుక పన్ను పెరగకుండా ఉన్నట్టయితే మీరు ఎత్తిన పాలాభిషేకం చేసి మీరు చెప్పినటువంటి డబ్బులు మేము కట్టేస్తాం లేదు ప్రజల మీద భారం పడుతుంది ఇది ప్రజల భారం మొయ్యలేదు అనుకుంటే మీరు మీ పదవులకు రాజీనామా చేస్తారా లేదంటే ఏం చేస్తారో తెలుసుకోండి అని చెప్పి మేము సవాల్ చేస్తున్నాం సింహగిరిపై శ్రీ చందన స్వామి గరుడ సేవ సంప్రదాయబద్ధంగా జరిగింది అర్చకుల స్వామిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలోని వెండి గరుడ వాహనంపై అధిష్టింపజేశారు అష్టోత్తర శతనామాలతో స్వామిని అర్చించారు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ భక్తులు గరుడుని అధిరోహించిన స్వామికి ముమ్మారు ప్రదక్షిణలు చేశారు అర్చకుల వేదమంత్రాలతో భక్తులను ఆశీర్వదించి ప్రసాదాలు అందజేశారు అనంతరం ఉభయ దేవేరుల సమేతుడైన సింహాద్రినాథుని నిత్య కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది ఓం కేశ సంహార కారణం జలేశాన స్థలేశాన పద్మేశాన నమః ఓం ముక్ల రూపణే నమః విశ్వేశాన కులేశాన కేశవాయ నమః ఓం జయసింహ రూపాయ నమః భరసింహ రూపాయ నమః ఓం గురుసింహ రూపాయ నమః నరసింహ రూపాయ నమః ఓం లక్ష్మీసింహ రూపాయ నమః శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామినే నమః ఓం సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీమదే నారాయణాయ నమః జగన్ సర్కార్ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల పథకాలకు సమాధి కడుతోందని విశాఖ జిల్లా దళిత సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ బుసు వెంకట్రావు మండిపడ్డారు రామటాకి సమీపంలోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు రూపాయి కూడా రుణమివ్వలేని ఎస్సీ కార్పొరేషన్కు ముగ్గురు చైర్మన్లను నియమించి దళితులను ఉద్ధరించినట్లు ప్రకటించడం పెద్ద కుట్ర అని ధ్వజమెత్తారు కేంద్రం వాటాతో గరిష్టంగా 50 లక్షల రుణం 50% ఆర్థిక స్థిరత్వం చేకూర్చే ఎన్ఎస్ఎఫ్డీసీ పథకాన్ని పూర్తిగా ఎత్తివేయడం దుర్మార్గమన్నారు అంబేద్కర్ విదేశీ విద్యా పథకానికి మంగళం పాడి జీవో నెంబర్ 77ను తీసుకువచ్చి ప్రైవేట్ కళాశాలల్లో పీజీ కోర్సులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేశారని దుయ్యబట్టారు దళితుల సంఖ్యము గాడి తప్పింది ఎస్సీలు మూకుమ్మడిగా ఓట్ల గుద్ది గెలిపించుకున్నటువంటి ప్రభుత్వం దళితులకు ద్రోహాన్ని తలపెట్టింది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో 2019 వరకు దశాబ్దాలుగా అమలులో ఉన్నటువంటి జాతీయ ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్ ఎన్ఎస్ఎఫ్డిసి ద్వారా దళితులకి 3 లక్షల నుండి 50 లక్షల రూపాయలు 50% సబ్సిడీతో రుణాలు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చేది ఇవాళ ఈ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 మే నుండి ఇవాళ 11వ తారీఖు ఒక్క రూపాయి ఒక్క దళితుడికి ఒక్క లోన్ కూడా ఇవ్వలేదండి ఇది ఒకటే కాదు ఈయన వచ్చిన తర్వాత 15 నుండి 20 స్కీములు రద్దు చేశారు బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఎత్తేశారు జీవో 77 తెచ్చి పీజీ కాలేజీల్లో ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తేశారు స్టడీ సర్కిల్ బంద్ భూమి కొనుగోలు పథకం లేదు ఇలాంటి
వీళ్ళ నాన్నగారు భూములు ఇచ్చారు మాకు, ఆ భూములు కూడా ఈయన తీసేసుకున్నాడు. మొత్తంగా చూస్తే మన పక్క రాష్ట్రంలో తెలంగాణలో ఆయన బడ్జెట్లో ప్రకటించాడు, నిన్న అమలు జరిపాడు. అక్కడ దళిత బంధు, ఇక్కడ దళిత బొంద, మమ్మల్ని అందరినీ బొంద పెట్టారు. మా స్కీములన్నిటికీ సమాధి కట్టారు, మా జీవితాలను బుక్కుపాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ నవరత్నాల పేరుతో అనేక స్కీములు ఆయన రన్ చేస్తున్నారు, కానీ దళితుల కోసం ఒక్క ప్రత్యేకమైనటువంటి స్కీమ్ కూడా లేదు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది, మీ పరిపాలన ఇలాగే కొనసాగితే తగిన గుణపాఠం చెప్పక తప్పదు. మీరు మేల్కొంటే మీరు ఏదైతే రద్దు చేశారో ఈ 15 స్కీములని వెంటనే పునరుద్ధరించి దళితులు ఆర్థిక పురోభివృద్ధికి పాటుపడాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎన్ఎస్ఎఫ్, డిసి లోన్లు, 20 సంక్షేమ పథకాలని అన్నీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన పరిపాలన నుంచి మాకు అవి అన్నీ క్యాన్సిల్ చేశారు, రద్దు చేశారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే ఆ పథకాలను ఎవరూ కూడా రద్దు చేయలేదు. మీరు వచ్చిన తర్వాత ఆ పథకాలను రద్దు చేశారు. ఇప్పుడు మీరు వచ్చి మాకు సంబంధించిన ఎస్సీ కార్పొరేషన్ ద్వారాగా ఉండే సంక్షేమకు సంబంధించిన నిధులన్నీ పట్టుకెళ్ళి వేరే అగ్రకులస్తులకి కేటాయిస్తున్నారు. ఇది ఎంతవరకు సబు? మీరు వచ్చిన దగ్గర నుంచి, మీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మాకు సంక్షేమ పథకాలన్నీ ఏవైనా ఎస్సీ కార్పొరేషన్ నుంచి దాఖలాలు ఉన్నాయా, ఇచ్చే లోన్లు ఉన్నాయా? లేవు. ఎస్సీ కార్పొరేషన్ నుంచి వచ్చిన నిధుల్ని మాకు కేటాయించి మా సామాన్యుడు బతికేటట్టుగా మీరు చూడాలే తప్ప, వాడు విద్య అయినా ఒక వైద్యమైనా ఒక బతుకుదెరివైనా, బతకడానికి బతుకుదెరివైనా ఈ మూడు మీరు కల్పిస్తే చాలు, ఇంకేమీ అక్కర్లేదు. దయించి ఇది మీరు దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలన్నీ దళితులకు అందాలని చెప్పేసి అని, ఎస్సీ కార్పొరేషన్ నుంచి లోన్లన్నీ మంజూరు చేయాలని చెప్పేసి అని మేము దళిత సంఘాల ఐక్యవేది తరఫున కోరుతున్నాం. ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షులు స్వర్గీయ వివి రామారావు సంతాప సభ సీహార్స్ జంక్షన్ సమీపంలోని ఏఐటీయూసీ అనుబంధ విశాఖపట్నం హార్బర్ అండ్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో జరిగింది. యూనియన్ ప్రధాన కార్యదర్శి బీసీహెచ్ మసేన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సిపిఐ, ఏఐటీయూసీ నాయకులు రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ మాట్లాడారు. దోపిడీకి గురవుతున్న ప్రజల పక్షాన నిలిచి వారి హక్కుల పరిరక్షణకు రాజీలేని పోరాటం చేసిన గొప్ప నాయకుడు వివి రామారావని గుర్తు చేశారు. ఆయన పోరాట పటిమను తాము స్ఫూర్తిగా తీసుకుని ప్రజల పక్షాన పోరాడతామని శపథం చేశారు. కమ్యూనిస్టు పార్టీలో చేరడం, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా పనిచేయడం అని అంటే అది త్యాగమే. ఇంకో చూడండి, ఈ రోజుని మనకి ట్రాన్స్ఫర్, ఇక్కడ మీరు ఉద్యోగం చేస్తున్నారు, ఇక్కడ నుంచి ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తే వెళ్ళడానికి నిరాకరిస్తాం మనం. నాకు ఇక్కడంతా బాగుంది, ఇంకా ఎక్కడికో పంపిస్తే అలాగా అని చెప్పని. అది విద్యార్థి ఉద్యమం నుంచి విద్యార్థి దశ పూర్తయిన తర్వాత నువ్వు పార్టీ పూర్తికాల కార్యకర్తగా రావాలి, విశాఖపట్నం పోయి పనిచేయాలని చెప్పని పార్టీ చెప్పింది. పార్టీ కార్యకర్తలు అని అంటే ఇక్కడేమి, ఏదో అధికారం ఉండే పార్టీలు కావయ్యి. అధికారంలో ఉండే పార్టీ అంటే ఏదో ఏదో రోజు ఎమ్మెల్యేయో ఎంపీయో లేకపోతే మంత్రో, ఇవన్నీ కాకపోతే కనీసం ఏ నామినేటెడ్ పొజిషన్ అయినా వస్తుంది, మనం ఎంజాయ్ చేయొచ్చు అనుకోవడానికి. కమ్యూనిస్టు పార్టీ అని అంటే ఎప్పుడూ హక్కులు నిరాకరించబడినటువంటి, దోపిడీకి గురవుతున్నటువంటి ప్రజల పక్షాన నిలబడి పనిచేయడం. ప్రజల పక్షాన నిలబడి పనిచేసేటప్పుడు చట్టాలన్నీ రాజ్యాంగం చెప్పింది, వాళ్ళ కోసమే రాజ్యాంగం రాసుకున్నామని చెప్పని రాజ్యాంగం చెప్పింది. మన చట్టాలన్నీ అలాగే ఉన్నాయి. మొన్ననే మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఒక వ్యాఖ్య చేశారు, మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరుగుతుందన్నారైనా? పోలీస్ స్టేషన్లో జరుగుతుంది. పోలీసులు ఎందుకున్నారు? రాజ్యాంగబద్ధంగా ఆ హక్కుల్ని పరిరక్షించడానికి ఉన్నారు. వాళ్ళే భక్షకులయ్యారు. ఆ పద్ధతుల్లోనే ఈ ప్రభుత్వాలు, ఈ అణగారిన ప్రజలు హక్కులు నిరాకరించబడుతున్నటువంటి ప్రజల తరఫున పనిచేసే వాళ్ళ మీద పోలీసులను ఉపయోగించి దాష్టికం లాఠీ చార్జీలు చేయించడం, అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపించడం, ఇవే కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తకి వచ్చే ఇబ్బందులు. ఇబ్బందులు అనుకో, మేము అవి మాకు బహుమానాలుగానే భావిస్తాం. గుమస్తాగా జీవితాన్ని ప్రారంభించి యూనియన్ గౌరవ అధ్యక్షులుగా, మన ఫెడరేషన్ జనరల్ సెక్రటరీగా, తర్వాత అధ్యక్షులుగా ఆయన పనిచేసి పోర్టు కార్మికులు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పోర్టు కార్మికుల యొక్క హక్కుల కోసం, వారికి మెరుగైనటువంటి వేతనం కోసం విశేషమైన కృషి చేశారు. ఇది ఒక భాగం. రెండో వైపు ఒక కమ్యూనిస్టు కార్యకర్తగా ఆయన ప్రాణమే రిస్క్లో పడినటువంటి పరిస్థితి ఉన్నా వెనక్కి తగ్గల
పర్యాటక విశాఖ ఈ పేరు తలవగానే తొలుత గుర్తొచ్చేది రామకృష్ణ బీచ్. తీరాన్ని ఆనుకుని ఉన్న రామకృష్ణ మఠం కారణంగా ఈ పేరు వచ్చింది. సహజ సిద్ధాంతాలకు నెలవైన సాగర తీర రహదారిలో ప్రముఖుల విగ్రహాలది ప్రత్యేక ఆకర్షణ అనే చెప్పవచ్చు. అయితే అధికారులు పాలకుల నిర్లక్ష్యం కారణంగా వీటి ఆలనా పాలన కరువైంది. బీచ్ రోడ్లో ప్రముఖుల విగ్రహాల దుస్థితిపై యాక్ట్ కథనం. భారతదేశ తీర ప్రాంత నగరాల్లో విశాఖ ఒకటి. ఆర్థిక పారిశ్రామిక ప్రగతితో పాటు పర్యాటకంగానూ ఎంతో అభివృద్ధి చెందుతోంది. దేశంలోని అందమైన నగరాల్లో ఒకటైన విశాఖను దేశంలోనే అత్యుత్తమ తీర ప్రాంత నగరంగా తీర్చిదిద్దేందుకు నవ్యాంధ్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. శతాబ్దాల చరిత్రకు చిరునామాగా సంస్కృతికి చిహ్నంగా వెలుగొందుతున్న ఆకర్షణగరం విశాఖ పేరు తలవగానే తొలుత గుర్తొచ్చేది సుందర సాగర తీరం. ఇది సహజ సిద్ధ అందాలకు నెలవు. నీలి సముద్రుడి సోయగాలు మేఘాలను ముద్దాడుతున్నాయా అనేలా అనుభూతి కలిగించే ఉవ్వెత్తున ఎగసిపడే అలలు, నురగలు కక్కుతూ పర్యాటకుల పాదాలను తాకే కెరటాలు సందర్శకులను మైమరిపిస్తాయి. దేశ విదేశీ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకునే ఆర్కే బీచ్లో జాతి ప్రముఖుల విగ్రహాలు మరో ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు. ఆర్కే బీచ్లో పర్యాటకుల మదిదోచే అందాలకు కొదవలేదు. నీలి సముద్రుని సోయగాలతో పాటు విజ్ఞానము వినోదాన్ని పంచే కురుసురా సబ్మెరైన్ మ్యూజియం, TU-142 యుద్ధ విమాన మ్యూజియం వీటితో పాటు తీరానికి అభిముఖంగా బీచ్ రోడ్ను ఆనుకుని రామకృష్ణ మఠం నుండి ఉడా పార్క్ వరకు వరుసగా కొలువుదీరే జాతి ప్రముఖుల విగ్రహాలు సందర్శకులను ఇట్టే ఆకర్షిస్తాయి. ఫిబ్రవరి 11, 2000 సంవత్సరంలో నాటి మేయర్ సబ్బంహరి జాతి ఔన్నత్యాన్ని చాటిచెప్పే 20 మంది ప్రముఖుల విగ్రహాలను నెలకొల్పారు. అటు తర్వాత ఆ వరుసలో మరికొన్ని విగ్రహాలు కూడా చేరాయి. సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీ, పొట్టి శ్రీరాములు, బాబు జగ్జీవన్ రామ్, పెరియార్ ఈవి రామస్వామి, అల్లూరి సీతారామరాజు, దుర్గాబాయ్ దేశ్ముఖ్, ఎన్టీఆర్, బొబ్బిలి రాజా, ఆర్ఎస్ఆర్కే రంగారావు, శ్రీకృష్ణదేవరాయలు, పివిజి రాజు, దివంగత నేత రాజశేఖరరెడ్డి వంటి ప్రముఖుల విగ్రహాలతో పాటు వ్యాయామ, సంగీత, సారస్వత, ఆధ్యాత్మిక రంగాల్లో పేరొందిన కోడి రామమూర్తి, అన్నమాచార్య, శ్రీశ్రీ, ఆరుద్ర, కొప్పరపు కవులు, గుర్రం జాషువా, విశ్వనాథ సత్యనారాయణ, సి నారాయణరెడ్డి, అల్లు రామలింగయ్య లాంటి ఎందరో ప్రముఖుల విగ్రహాలు ఇక్కడ కొలువుదీరాయి. భాగ్యనగరి హైదరాబాద్ ట్యాంక్ బండ్ను మించి ఆకట్టుకునేలా నెలకొల్పిన ఈ విగ్రహాల వద్ద గతంలో బీచ్ సందర్శకులు ఫోటోలు, సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపేవారు. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆలనా పాలనకు నోచుకోక దుర్భర స్థితిలో దర్శనమిస్తున్నాయి. వీటి దుస్థితి చూసి సందర్శకులకు యావగింపు కలుగుతోంది. వారి జయంతులు, వర్ధంతుల సందర్భంగా తూతూమంత్రంగా విగ్రహాలను శుభ్రం చేసి నివాళులర్పించే కార్యక్రమాన్ని ఓ తంతులా జరిపించి మమా అనిపించి అటు తర్వాత మరిచిపోతున్నారు. ఈ విగ్రహాలపై పక్షులు వాలి రెట్టలు వేస్తున్నాయి. విగ్రహాల మెడల్లో వాడిపోయిన పూలదండలు దర్శనమిస్తున్నాయి. కొన్ని విగ్రహాల వద్ద అయితే దండలు వేసేందుకు నిచ్చెనలు కూడా లేవు. ఎత్తైన విగ్రహాల పాదాల చెంత పూలమాలలు ఉంచి పూలు జల్లి నివాళులర్పించిన పరిస్థితులు ఉన్నాయి. పాలకులు, అధికారులు విగ్రహాల బాగోగులపై దృష్టి సారించాలని నగరవాసులు కోరుతున్నారు. విశాఖ సాగర్ తీరంలో ఫిబ్రవరి 11, 2000 సంవత్సరంలో 20 విగ్రహాలు ఆనాడు సబ్బంహరి గారు మేరుగా ఉన్నప్పుడు ఆవిష్కరణ జరిగింది. అప్పటి నుంచి సాగర్ తీరంలో సాంస్కృతిక రంగానికి చెందినటువంటి ప్రతి కళాకారుల విగ్రహాలకు మనం విశాఖ కళాకారులు పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ వస్తున్నాం. ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా అక్కడ సరైనటువంటి నిచ్చెన సదుపాయం లేక చాలామంది దండలు వాళ్ళ పాదాల ముందు వేసేసి లేకపోతే విడిపువులు పాదాల ముందు వేసి వెళ్ళే సంస్థలు చాలా చూస్తున్నాం. మరికొన్ని సంస్థలు అయితే మాలాంటి సంస్థలు వాటికి నిచ్చెనలు
అప్పటికప్పుడు మేము ఏర్పాటు చేసి లేకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో అయితే వేదికలు ఏర్పాటు చేసి వారికి నివాళులర్పిస్తున్నాం. కాకి రేట్లు భయంకరంగా వేసేస్తున్నాయి. వాటిని శుభ్రపరచడానికి జీవీఎంసీ అధికారులు ఒక సిబ్బందిని ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంది. అయినప్పటికీ వారు ఎందుకు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేషన్ కు ఈకేవైసీ తప్పనిసరి, లేకుంటే రేషన్ కట్. స్టీల్ ప్లాంట్ ను యథావిధిగానే కొనసాగించాలి. 132వ రోజుకు చేరిన ఉక్కు దీక్షలు. స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు. ఆందోళనలో జిల్లా వాసులు. పన్ను పెంపుపై బహిరంగ చర్చకు సిద్ధమా? వైసీపీకి సిపిఎం సవాల్. సింహగిరిపై చందనస్వామికి గరుడ సేవ. శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చకులు. హ్యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.